సరే, ఆంధ్ర మంత్రులకు సంబంధించి మా మంత్రి గారు హరీష్ రావు గారు చాలా యథాలాపంగా ఇక్కడ చిన్న కార్యకర్తల సమావేశంలో మాట్లాడుకుంటూ ఏదో అభివృద్ధి గురించి ఏదో పోల్చినాడనే ఒక మాట తీసుకొని తొందరపడి మాట్లాడినారు ఆంధ్రప్రదేశ్ మంత్రులు. దాంట్లో కొంత అపరిపక్వంగా ఉన్నాయి వాళ్ళ మాటలు, కొంత అజ్ఞానంగా కూడా ఉన్నాయి వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే వారు మాట్లాడిన మాటల్లో మేము లేకపోతే అక్కడ ఏమీ లేదు, మేము పోకపోతే అక్కడ ఏమి లేదు అని తెలియదు ఒక మాట మాట్లాడినాను. ఎప్పుడు కూడా ఒక చోటు నుంచి ఇంకో చోటికి తరలడం అనేది అక్కడ ఉన్న చోట అవకాశాలు లేకపోతే, ఉన్న చోట బతుకు తెరువు లేకపోతేనే ఇంకొక చోటికి పోతారు ఎవరైనా ప్రజలు. మేము కూడా వెళ్ళినాం తెలంగాణ నుంచి, దాదాపు 15-20 లక్షల మంది మా ప్రజలు వలసలు వెళ్ళినారు. అప్పటి వీళ్ళ దుర్మార్గమైన పరిపాలనలో, వీళ్ళ మూర్ఖపు పరిపాలనలో తెలంగాణ వెనుకబడి నెట్టివేయబడి మా మహబూబ్నగర్, మా నల్లగొండ, మా మెదక్, మా నిజామాబాద్, మా కరీంనగర్, మా ఆదిలాబాద్ జిల్లాల నుంచి లక్షలాదిగా ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వలసలు పోయినారు. కేసీఆర్ గారి పరిపాలన వచ్చిన తర్వాత కేవలం 8 ఏళ్లలోనే మొత్తం వాళ్ళు వెనక్కి రావడం కాకుండా ఇంకా అదనంగా 15 లక్షల మంది పైగా ఇతర ప్రాంతాల ప్రజలకు ఉపాధి కల్పించే స్థితిలో, ఇవాళ వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చే స్థితిలో తెలంగాణ ఎదిగింది. హైదరాబాద్కు కావచ్చు, తెలంగాణ ఇతర ప్రాంతాలకు కావచ్చు, అనేక రాష్ట్రాల నుంచి వ్యాపారాలకి, ఇతర అవసరాల కొరకు, వృత్తుల కొరకు ఇక్కడికి వస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు అని అంటే అది వాళ్ళ తప్పు అవుతుంది, అది తెలుసుకొని మాట్లాడాలి. ఒక మంత్రి మాట్లాడేటప్పుడు అది మీ లోపం అవుతుంది, మీ పొరపాటు అవుతుంది, అది తెలుసుకొని మాట్లాడాలి. అది తెలియక అజ్ఞానంతో మాట్లాడిందని నేను అనుకుంటున్నా. తప్పకుండా వాళ్ళ ముఖ్యమంత్రి గారు దాన్ని కంట్రోల్ చేస్తారని నేను అనుకుంటా ఉన్నాను.